श्री महागणाधिपते नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षक नमस्कार मुंदुगा माचिराज भक्ति प्रेक्षक प्लवनाम संवत्सर उगादि शुभाकांक्षलु प्लवनाम संवत्सरंलो द्वादश राशुल वाळ्ळकि संवत्सर फलितालु एला उंटायो ग्रहाल संचारान्नि बट्टि संवत्सरं मोत्तं कूडा ए देवालय दर्शनं चेस्ते विशेषमैन शुभ फलितालु कलुगुतायो ये मंत्रं चदुवुकुंटे आर्थिक आरोग्य कुटुंब समस्यल नुंचि सुलभंगा बयटपडोच्चो परिशीलिद्दां। प्लवनाम संवत्सरंलो वृश्चिक राशि वाळ्ळ संवत्सर फलितान्नि परिशीलिंचिनट्लयिते वृश्चिक राशि वाळ్ళకి ఆదాయం 8 వ్యయం 14 రాజపూజ్యం 4 అవమానం 5 వృశ్చిక రాశి వాళ్ళకి ఈ ప్లవరామ సంవత్సరంలో ప్రతిదీ కూడా ఒక ఛాలెంజ్ లాగా ఉంటుంది। ఆ ఛాలెంజ్ స్వీకరిస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు। అలాగే కొన్ని పనులు మధ్యలో ఆగిపోయినప్పటికీ మీ తెలివితేటలతో మీ చాకచక్యంతో ఆ పనులన్నీ సులభంగా పూర్తి చేసుకుంటారు। అలాగే స్థల మార్పులు కనిపిస్తున్నాయి, ఉన్న ప్రాంతం విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి। అలాగే కోర్టు పరమైనటువంటి వ్యవహారాల్లో మాత్రం కొద్దిపాటి చిక్కులు చికాకులు ఎదుర్కొంటారు। స్థిరాస్తి కొనుగోలు అమ్మకాల విషయంలో కొద్దిగా జాగర్తలు పాటించాలి। భూములు కొనటం అమ్మటం గృహాలు కొనటం అమ్మటం ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు డాక్యుమెంట్ లాంటివన్నీ కూడా కొంచెం జాగర్తగా చూసుకోవాలి। వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు వెల్లుల్లిపై దగ్గర పెట్టుకోండి। దుర్గా 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 అంటూ దుర్గా నామం 4 సార్లు చదువుకొని వాహనం ఎక్కి కూర్చొని ప్రయాణం చేయండి। దానివల్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి। అలాగే ఒక్కొక్కసారి చిన్న విషయం గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు, కాబట్టి సాధ్యమైనంత వరకు ఈజీ గోయింగ్ గా ఉండే ప్రయత్నం చేయండి। చిన్న విషయాలకు బాధపడేటటువంటి తత్వాన్ని తగ్గించుకోండి, ఈజీగా వెళ్ళిపోతూ ఉండండి, చూసి చూడనట్టు వెళ్ళిపోతూ ఉండండి। అలా చేస్తే ఈ సంవత్సరం మొత్తం మీకు ప్రశాంతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు। అలాగే వృత్తి వ్యాపారాల్లో ఊహించని విధంగా అద్భుతంగా అయితే లాభాలు రావు, కానీ చేసిన పనికి మాత్రం ఖచ్చితంగా లాభం వస్తుంది। శ్రమకు తగిన ఫలితం ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి। ఉద్యోగ రంగం కానీ వ్యాపార రంగం కానీ ఏదైనా సరే వృత్తిలో ఊహించని విధంగా అన్ఎక్స్పెక్టెడ్ గా లాభాలు అయితే రావు, కానీ చేస్తున్న పనికి తగినటువంటి ప్రయోజనం మాత్రం ఖచ్చితంగా పొంది తీరతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు। అలాగే ఖర్చులు మాత్రం అధీనంలో ఉంచుకోవాలి। డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఇది ఖర్చు పెట్టవచ్చా పెట్టకూడదా అని ఆలోచించి ఖర్చు పెడుతూ ఉండాలి, లేకపోతే ధన ఖర్చు మాత్రం కొద్దిగా పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి। అలాగే స్థిరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు మాత్రం సొంత వారిని కూడా పూర్తిగా నమ్మకండి, అంటే బాగా తెలిసిన స్నేహితుడైనా బంధువైనా సరే ఒక స్థిరాస్తిని ఒక ప్రాపర్టీని కొనేటప్పుడు మాత్రం బాగా పక్కాగా డాక్యుమెంట్స్ చూసి కొనుక్కోవటం అనేది చాలా మంచిదని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు। అలాగే వివాహాది శుభకార్యక్రమాలన్నీ కూడా శ్రమతో పూర్తి చేసుకుంటారు, కొద్దిగా ఆలస్యమైనా సరే శుభకార్యక్రమాలు జరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి। ఒక్కొక్క రంగాన్ని తీసుకున్నట్లయితే విద్యార్థులకి విద్యలో ఆసక్తి కొద్దిగా తక్కువగా ఉంటుంది, ఇతర వ్యాపకాల మీద ఆసక్తి పెరుగుతూ ఉంటుంది। ఇతర వ్యాపకాలు పక్కన పెట్టి విద్య మీద ఆసక్తి పెంచుకుంటే మాత్రం ఖచ్చితంగా శ్రమకు తగిన ఫలితం వస్తుంది, మంచి మార్కులు వస్తాయి, మంచి ర్యాంకులతో పాస్ అవుతారు। అలాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ ఖచ్చితంగా వస్తుంది, ప్రమోషన్ వస్తుంది, ఇంక్రిమెంట్ వస్తుంది, ట్రాన్స్ఫర్ వస్తుంది, బాస్ ఒత్తిడి కూడా ఉంటుంది, ఎక్కువ పని ఒత్తిడి ఉంటుంది, డెడ్లైన్ ఇస్తారు, కాబట్టి పని ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయండి। ప్రశాంతంగా పనులు పూర్తి చేస్తూ ఉన్నట్లయితే ఆ పని ఒత్తిడి అధిగమించవచ్చు। బాస్ టెన్షన్ తగ్గాలంటే ఎప్పుడూ కూడా ఓం హరిమర్కట మర్కటాయ నమః అని మనస్సులో అనుకుంటూ ఉండండి। ఆఫీసులో ఓం హరిమర్కట మర్కటాయ నమః అనుకుంటూ ఉంటే బాస్ టెన్షన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, ఉద్యోగపరంగా వృత్తిపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు, అంతా అనుకూలంగా ఉంటుంది। అనుకూలమైనటువంటి ప్రదేశానికి ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ మాత్రం ఖచ్చితంగా ఈ ప్లవనామ సంవత్సరంలో వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి। ఇక వ్యవసాయదారుల విషయానికి వస్తే మొదటి పంట కంటే రెండో పంటకు ఆదాయం చాలా బాగుంటుంది, మొదటి పంట పెద్దగా రాకపోయినా రెండో పంట పరంగా విపరీతంగా ఆదాయం పెరుగుతుంది। చేపల చెరువు వాళ్ళకు మాత్రం సామాన్యంగా నార్మల్గా సాగిపోతూ ఉంటుందని చెప్పుకోవచ్చు। ఇదివరకు చేసిన అప్పులు చాలా వరకు తీర్చేస్తారు, ప్లవనామ సంవత్సరంలో వ్యవసాయదారులు రుణాల నుంచి బయటపడతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు। అలాగే వ్యాపారస్తులకి ధనాదాయం చాలా బాగుంటుంది, కానీ
పై అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ ఉంటారు అంటే చర్చిలు అనేవి ఎక్కువ అవుతాయి స్టాక్ వ్యాపారం చేసేవాళ్ళు అంటే సరుకు తక్కువ ఉండి కొనుక్కొని రేట్ వచ్చాక సరుకు అమ్మేసేవాళ్ళు అంటే స్పెక్యులేషన్ బిజినెస్ చేసేవాళ్ళు స్టాక్ మార్కెట్ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళందరూ కూడా కొద్దిగా జాగృతగా ఉండాలి మిగతా వాళ్ళందరికీ మాత్రం వ్యాపార పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు చాలా వరకు ధనపరంగా బాగా కలిసి వచ్చి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుందని చెప్పుకోవాలి అయితే పెద్ద పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేయకూడదు వృశ్చిక రాశి వాళ్ళు ప్లవనామ సంవత్సరంలో గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే దీని మీద కొంత దాని మీద కొంత ఇంకో దాని మీద కొంత అట్లా చిన్న చిన్న పెట్టుబడులు అన్నిట్లో డిస్ట్రిబ్యూట్ చేసుకోండి అంతేగాని ఒకే దాని మీద మాత్రం పెద్ద పెట్టుబడులు పెట్టకండి ఈ ఒక్క సూచన పాటిస్తే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ ప్లవనామ సంవత్సరంలో వ్యాపార పరంగా ఎలాంటి తిరుగు ఉండదు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇక కళాకారుల విషయానికి వస్తే గాయకులు సినిమా రంగంలో టీవీ రంగంలో నటించే వాళ్ళు నాటక రంగాల్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు వస్తాయి ప్రజల గుర్తింపు పొందుతారని చెప్పుకోవచ్చు ప్రారంభంలో కొంచెం నిరుత్సాహంగా ఉన్నప్పటికీ సెప్టెంబర్ నుంచి మాత్రం కళాకారులకి విశేషంగా కలిసి వస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకు కూడా సెప్టెంబర్ నుంచి చాలా వరకు అవకాశాలు కలిసి వచ్చి మంచి పురోభివృద్ధి సాధిస్తారు కాంట్రాక్ట్ బిజినెస్ లో ఉన్న వాళ్ళు మాత్రం సంవత్సరం ప్రారంభంలో బాగానే ఉంటుంది కానీ ఇయర్ ఎండింగ్ లో మాత్రం కొంచెం చురుకుదనం తగ్గుతూ ఉంటుంది ఇయర్ ఎండింగ్ లో చురుకుదనం పెంచుకునే ప్రయత్నం చేయండి ఆటంకాలు వస్తూనే ఉంటాయి అయినప్పటికీ ఆటంకాలన్నీ అధిగమిస్తారు ఒక్కొక్కసారి మాత్రం చేసిన పని రెండుసార్లు చేయాల్సి వస్తుంది కాబట్టి పని మొదటిసారి చేసేటప్పుడే కాంట్రాక్ట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా చేసుకోండి అప్పుడు రెండోసారి చేయాల్సిన అవసరం ఉండదు బిల్లులు కొద్దిగా ఆలస్యమైనప్పటికీ ఖచ్చితంగా బిల్లులు వసూలవుతాయి అంతిమంగా మాత్రం ధనపరంగా కాంట్రాక్టర్లకు బాగానే కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఇక రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి పదవుల పరంగా మార్పులు వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కొత్త కొత్త పదవులు వరించే అవకాశాలు మాత్రం ఉన్నాయి వాళ్ళు ప్రజల సమస్యలు యుక్తిగా వాళ్ళ తెలివితేటలతో పరిష్కరిస్తారని చెప్పుకోవచ్చు అలా పరిష్కరించి ప్రజల్లో ఆదరాభిమానాలను పెంపొందింపజేసుకుంటారు కాబట్టి రాజకీయ పరంగా బాగానే ఉంటుంది ఇక వృశ్చిక రాశి స్త్రీల విషయానికి వస్తే వృశ్చిక రాశి స్త్రీలకి ఈ ప్లవనామ సంవత్సరంలో ఉద్యోగం చేసే వాళ్ళకి సంవత్సరం ప్రారంభంలో కొద్దిపాటి చిన్న చిన్న సమస్యలు ఏర్పడినా కాలం గడిచే కొద్దీ సమస్యలన్నీ మబ్బులు విడిపోయినట్లు విడిపోతాయి అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి ఉద్యోగపరంగా వృశ్చిక రాశి ఆడవాళ్ళకి చాలా అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు వివాహ ప్రయత్నాలు ఆటంకాలు వచ్చినప్పటికీ అంతిమంగా మాత్రం వివాహ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి మనసుకు నచ్చిన వ్యక్తితో చక్కగా పెళ్లి నిశ్చయమవుతుంది అలాగే గృహ నిర్మాణం కూడా కొద్దిగా ఈ సంవత్సర ప్రారంభంలో ఆలస్యమైనప్పటికీ క్రమక్రమంగా పుంజుకుంటుంది ఇల్లు కట్టుకోవాలనేటటువంటి మీ ఆలోచనలన్నీ కూడా కాలం గడిచే కొద్దీ ఈ ప్లవనామ సంవత్సరంలో కార్యరూపం దాల్చి తీరుతాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చినప్పటికీ అవన్నీ సర్దుబాటు అయిపోతూ ఉంటాయి మళ్ళీ అన్యోన్య దాంపత్యమే ఉంటుందని చెప్పుకోవచ్చు గృహ జీవితానికి అవసరమైనటువంటి వస్తువులు చాలా వరకు కొనుగోలు చేసుకుంటారు ఒక్కొక్కసారి ఆలస్యమైనప్పటికీ కావలసినవన్నీ లభిస్తాయి వృశ్చిక రాశి స్త్రీలకి ఈ ప్లవనామ సంవత్సరం ఎట్లా ఉంటుందంటే కొద్దిగా సంవత్సరం ప్రారంభంలో కొన్ని ఆలస్యం అవుతూ ఉంటాయి కానీ క్రమక్రమంగా ప్రతి విషయంలో ఆలస్యం తగ్గిపోతూ ఉంటుంది చురుకుదనం పెరుగుతుంది పనులన్నీ తొందరగా పూర్తి చేసుకోవచ్చు మొత్తం మీద పరిశీలిస్తే మాత్రం వృశ్చిక రాశి స్త్రీలకి పురుషులకి ప్లవనామ సంవత్సరం కొద్దిగా ఆలస్యంతో పనులు ఉన్నప్పటికీ అంతిమంగా విజయం మీదే తిరుగులేదు చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే ఒక్కొక్క నక్షత్రాన్ని బట్టి తీసుకుంటే గనక విశాఖ నక్షత్రం నాలుగో పాదం ఈ వృశ్చిక రాశి కిందకు వస్తుంది కాబట్టి విశాఖ నక్షత్రం నాలుగో పాదం వాళ్ళకి ఈ సంవత్సరంలో మే జూన్ సెప్టెంబర్ అక్టోబర్ 2022 జనవరి ఫిబ్రవరి నెలలు చాలా అనుకూలంగా ఉంటాయి ఈ నెలల్లో ముఖ్యమైన పనులు ప్రారంభిస్తే ప్రత్యేకంగా వృశ్చిక రాశిలో జన్మించిన విశాఖ నక్షత్రం నాలుగో పాదం వాళ్ళకి బాగా అదృష్టం కలిసి వస్తుంది అలాగే గ్రహశాంతి జరగాలంటే విశాఖ నక్షత్రం నాలుగో పాదం వాళ్ళు ఈ సంవత్సరం వీలైనప్పుడు గురువారం రోజు 1 కేజీ శనగలు పసుపు రంగు వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి అలాగే విశాఖ నక్షత్రం నాలుగో పాదం వాళ్ళకి ఈ సంవత్సరం కలిసి వచ్చే తేదీలు 3, 4, 6, 7 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి వారాల పరంగా ఆదివారం సోమవారం మంగళవారం బాగా కలిసి వస్తాయి ఈ వారాల్లో చేస్తే విశాఖ నక్షత్రం నాలుగో పాదం వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది
అలాగే అనురాధ నక్షత్రం 1 2 3 4 పాదాలు వృశ్చిక రాశి కిందకి వస్తాయి కాబట్టి అనురాధ నక్షత్రం 1 2 3 4 పాదాల వాళ్ళకి ఈ సంవత్సరంలో మే జూన్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ 2022 ఫిబ్రవరి నెలలు బాగా కలిసి వస్తాయి అలాగే అనురాధ నక్షత్రం 4 పాదాల వాళ్ళకి ఎప్పుడు ఏ గ్రహ దోషాలు ఉన్నా సరే అవన్నీ వర్తించకుండా ఉండాలంటే ఒక్కసారి ఈ సంవత్సరం శనివారం రోజు 1 కేజీ నల్ల నువ్వుల నలుపు రంగు వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి అలా చేస్తే గ్రహ శాంతి కలుగుతుంది జాతక దోషాలన్నీ తొలగిపోతాయి అనురాధ నక్షత్రం 4 పాదాల వాళ్ళకి ఈ ప్లవనామ సంవత్సరంలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 1 2 4 8 అలాగే వారాల పరంగా వీళ్ళకి కలిసి వచ్చే వారాలు ఆదివారం బుధవారం శనివారం అని చెప్పుకోవచ్చు అలాగే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు కూడా ఈ వృశ్చిక రాశి కిందకే వస్తారు జ్యేష్ఠ నక్షత్రం 1 2 3 4 పాదాల వాళ్ళు వృశ్చిక రాశి కిందకి వస్తారు కాబట్టి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఈ సంవత్సరం జూన్ జూలై అక్టోబర్ నవంబర్ 2022 ఫిబ్రవరి ఈ నెలల్లో ముఖ్యమైన పనులు చేస్తే వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే గ్రహ శాంతి జరగాలంటే ఈ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఈ సంవత్సరంలో వచ్చే ఏదైనా బుధవారం రోజు 1 కేజీ పెసలు ఆకుపచ్చ రంగు వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి అలాగే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరంలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 2 3 4 5 తేదీలు ముఖ్యమైన పనులన్నీ ఆ తేదీల్లో చేసుకోవాలి అలాగే జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఈ సంవత్సరం కలిసి వచ్చే వారాలు ఆదివారం బుధవారం శుక్రవారం ఇలా నక్షత్రాన్ని బట్టి వృశ్చిక రాశి వాళ్ళు ప్రత్యేకమైన రోజుల్లో ముఖ్యమైన పనులు చేయండి ప్రత్యేకమైన వారాల్లో ముఖ్యమైన పనులు చేయండి ప్రత్యేకమైన నెలల్లో ముఖ్యమైన పనులు చేయండి ప్లవనామ సంవత్సరం మొత్తం విశేషంగా కలిసి వస్తుంది అలాగే ఈ సంవత్సరం మొత్తం అద్భుతంగా యోగించాలంటే ప్రధానంగా మూడు గ్రహాలకి జపాలు చేయించుకోవాలి ఆ మూడు గ్రహాలు ఏంటంటే గురువు రాహువు కేతువు ఈ మూడు గ్రహాలకి ఒకసారి పంతులు గారితో జపం చేయించుకుంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే ఈ సంవత్సరం వీలైనప్పుడల్లా మేధా దక్షిణామూర్తిని ఆలయంలో దర్శనం చేసుకుంటూ ఉండండి బాలా త్రిపుర సుందరి అమ్మవారిని ఆలయంలో దర్శనం చేసుకోండి సూర్యనారాయణమూర్తిని పూజించండి ఇలా చేస్తే సంవత్సరం మొత్తం విశేషంగా యోగిస్తుంది ప్రధానంగా ప్రతిరోజు కూడా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుకుంటే చాలా వరకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఆదిత్య హృదయం చదువుకున్నా కూడా ఈ సంవత్సరం మొత్తం విశేషంగా యోగిస్తుంది సంవత్సరం అంతా అద్భుతంగా యోగించాలంటే ప్రతిరోజు ఈ రాశి వాళ్ళు ఒక మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి ఆ మంత్రం ఏంటంటే ఓం నారాయణాయ నరసింహాయ నమః ఇది మంత్రం ఓం నారాయణాయ నరసింహాయ నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకుని పని మీద బయటికి వెళితే వృశ్చిక రాశి వాళ్ళు ఈ ప్లవనామ సంవత్సరంలో ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు జ్యోతిష శాస్త్ర పరంగా రాశి ఫలితం అనేది 50% మాత్రమే పనిచేస్తుంది మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఫలితం ఇంకొక 50% ఉంటుంది అందుకే ఎప్పుడైనా జ్యోతిషంలో 100% ఫలితంలో 50% ఫలితం గ్రహచారాన్ని బట్టి ఉంటుంది అంటే మీ జాతకంలో గ్రహాలను బట్టి ఉంటుంది మిగిలిన 50% గోచారాన్ని బట్టి ఉంటుంది అంటే మీ రాశి ఫలితాన్ని బట్టి ఉంటుంది ఈ రాశి ఫలితాలనేవి కేవలం మీకు 50% మాత్రమే పనిచేస్తాయి మిగిలిన 50% మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుందన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాలి ఈ 50% ఫలితాన్ని తెలుసుకోవాలంటే రాశి ఫలితాలు తెలుసుకోవాలంటే మాస ఫలితాలు తెలుసుకోవాలంటే ప్రతిరోజు దిన ఫలితాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని ప్రతి ఒక్కరూ కూడా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనాః సుఖినో భవంతు స్వస్తి